రైతు కోసం కేసీఆర్ సృష్టించిన దేవాలయాలే రైతు వేదికలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో గ్రామీణ పల్లెల్లోని రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుండాలని రైతుల కోసం రైతు బంధు రైతు బీమా పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మిగతా సభ్యులందరూ కూడా దీన్ని బలపరుస్తున్నారా? శ్రీనివాస్ గారిని అందరు కూడా బలపరుస్తున్నారు కాబట్టి ఇంకా వేరే ఏ విధమైనటువంటి పేరు రానందున శ్రీ శ్రీనివాస్ గారిని ఈ ఆలయ చైర్మన్గా ఏకగ్రీవంగా తీర్మానించాలి. అదేవిధంగా శాంతా కుమార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ సర్పంచులకు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం, అదృష్టకరమైనటువంటి దినం. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి మన గౌరవ పూజారులందరూ చెప్పడం జరిగింది. ఇంత మంచి రోజు స్థానిక ఎంపీగా ఈ పాలక వర్గాన్ని కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ పాలక వర్గానికి సంబంధించి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పాలక వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోమనపల్లి రాజారెడ్డి వచ్చిన వెంటనే ఈ దేవాలయానికి సంబంధించి పుట్ట మదన్న గారి నాయకత్వంలో ఒక ప్రణాళికను తయారు చేసి మన 5 లక్షల 10 లక్షల ఈ దేవాలయ కళ్యాణ మండపానికి నా నిధుల నుండి కేటాయిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరొకసారి ఈరోజు పాలక వర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ దేవస్థల ఈ దేవస్థాన అభివృద్ధి పట్ల ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పుట్ట మధుగారి గారి మార్గనిర్దేశకంలో చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మధుకర్ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, స్థానిక నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. మహిళలకు సంబంధించి షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, కేసీఆర్ కిట్టు కానివ్వండి, వృద్ధులకు సంబంధించి పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు దళితులు అట్టడుగు స్థాయిలో ఉన్నారనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బాంధవుడుగా ఈరోజు దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటటువంటి సంకల్పంతో 10 లక్షల విలువైనటువంటి ఒక వ్యాపార యూనిట్ని స్థాపించుకునేటటువంటి అవకాశానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మంతిని నియోజకవర్గంలో గౌరవ జిల్లా పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ పుట్టమధు గారి నాయకత్వంలో మంత్రి నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా